స్వర్గీయ మేత్రానులు, కర్నూలు మేత్రానులు, మహాగణ గోరంట్ల జ్వానేసు గారు రచించి సమర్పించిన ఒక సీడీలోని ఈ పాట నన్ను ఎంతగానో ఆకర్షించింది. శత్రువులను సాహితము ప్రేమించుము అన్నావట నిజమేనా, నే విన్నది నే కన్నది నిజమేనా. నేటి మూడు పట్టణాలు మనం పరిశీలించినట్లయితే, మరి ముఖ్యంగా సువిశేష పట్టణం, ఈ యొక్క క్రైస్తవ కథోలిక అత్యున్నత ప్రేమ యొక్క నిర్వచనాన్ని ప్రయోగాత్మకంగా క్రీస్తు మనలను పరిచయం చేస్తూ, మనకు పరిచయం చేస్తూ, ఆ ప్రయోగాత్మకమైన ప్రేమను, ప్రాక్టికల్ ప్రేమను ఎలా జీవించాలో కేవలం నిర్వచనం మాత్రమే మనకు ఇవ్వకుండా ఎలా నిండుగా నింపాదిగా జీవించాలో, అటులా జీవించినప్పుడు దేవుడు మనకు ఎటువంటి వరాలను వసుగునో, కుదించి అదిమి పొర్లిపో విధముగా దేవుడు మనకు ప్రసాదించినట్లు క్రీస్తు ప్రభువు మనకు సువిశేషంలో బోధిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చదువుకుంటున్నప్పుడు, ముఖ్యంగా అమెరికా దేశంలో సెమినరీలో ఉన్నప్పుడు, ఉడతలు మా సెమినరీ క్యాంపస్లో బాగా తిరిగాయి. మన భారతదేశంలో ఉన్న ఉడతలు మరి కాకుండా తెల్లగా నల్లగా చారం లేకుండా అక్కడ ఉడతలు అంతా గోధుమ రంగులో మరి బలిష్టంగా ఉంటాయి. ఎవరో చెప్పారు ఆ ఉడతల గురించి నాకు. ఈ ఉడతలు ఈ యొక్క విత్తనాలను, చెట్ల నుండి రాలిపడే విత్తనాలను దాచిపెట్టి నేలలో అవి మర్చిపోతాయంట. భవిష్యత్తులో తినాలని, రేపో రెండు రోజుల తర్వాత తినాలని ఆ యొక్క నేలను త్రవ్వి ఆ ఉడతలు ఆ యొక్క విత్తనాలను దాచిపెట్టి అవి ఎక్కడ దాచిపెట్టాయో మర్చిపోతాయంట. ఆ ఉడతలు అలా చేయటం ద్వారా నేడు ఆ అమెరికా దేశంలో ఎన్నో చెట్లు మనుషులు నాటబడినవి కాదు. ఈ ఉడతలు ఆ యొక్క విత్తనాలను అవి తినాలని తలంపుతో వాటిని నేలలో దాచి మర్చిపోయిన సందర్భాన ఎన్నో చెట్లు నేడు ఆ యొక్క విత్తనాల నుంచి ఉద్భవించి మహావృక్షాలుగా మారాయి. ఆ ఉడతలు చెట్లు నాటాలని నాటలేదు, మంచిని చేసి మర్చిపోవటం. ఏదో మనకు, నేను ఇతరులకు ఈ విషయం చేస్తే, ఈ సహాయం చేస్తే ఏదో ఆశిస్తున్నానా, లేక క్రీస్తు చూపిన ప్రేమతో నిండు మనసుతో పూర్తిగా ఇచ్చేస్తున్నానా? ఒకసారి మదర్ తెరెసా గారు కలకత్తా నగరంలో బిస్కెట్ కంపెనీ మేనేజర్ దగ్గర వెళ్ళి, నా అభాగ్యులకు, నా యొక్క సంస్థలో ఉన్న పేదవారికి బిస్కెట్లు ఇస్తారా అని అడిగినప్పుడు, అప్పటికే ఆ కంపెనీ ఎన్నో వారాలుగా ఎన్నో నెలలుగా ఆ యొక్క సంస్థకు బిస్కెట్లను పంపిణీ చేస్తుంది. ఆ యొక్క కంపెనీ కొన్ని నష్టాల్లో ఉండటం ద్వారా ఆ మేనేజర్ గారు కోపం వచ్చి మదర్ తెరెసా చేయి మీద ఊశారంట. ఇంకా బిస్కెట్ లేవు, ఏమి లేవు, పో, మా కంపెనీనే నష్టాల్లో కూరుకుపోయి ఉంది, మీకెలా సహాయం చేయగలం అని ఆ కంపెనీ మేనేజర్ ఆ చేతిని అలా చాచినప్పుడు మదర్ తెరెసా గారు ఆ చేయి మీద ఊశారట. అప్పుడు ఆ మదర్ తెరెసా గారు అన్నారు, నువ్వు ఊసిన ఉమ్మి నా కోసం, నేను తుడిచేసుకుంటాను, ఇలా తుడిచేసుకుంటాను, కానీ నా సంస్థలో ఉన్న పేదలకు బిస్కెట్లు ఇవ్వగలవా అని అడిగినప్పుడు ఆ యొక్క మేనేజర్ కళ్ళ నుండి నీరు ధారలా ప్రవహించి, ఆ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి వారం ఒక ట్రక్ లోడ్ బిస్కెట్స్ మదర్ తెరెసా సంస్థకు ఆ మేనేజర్ పంపగలిగాడు. శత్రువులను సహితం కరిగించగలిగే ప్రేమ మదర్ తెరెసా గారు ప్రయోగాత్మకంగా, క్రియాశీలంగా చూపారు. అదే ప్రేమను మొదటి పట్టణంలో కూడా సమూవేలు మరియు దావీదు మధ్యలో మనం గమనిస్తున్నాం. చూడండి, నేడు ప్రభు శత్రువును నీ చేతికి అప్పగించెను. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కొంచెం చూసినట్లయితే, దావీదు ఒక గొప్ప ధైర్యశాలిగా, యుద్ధ వీరునిగా ఎదగటం సమూవేలు జీర్ణించుకోలేక దావీదును చంపాలని ప్రయత్నించినప్పుడు, దావీదే పైచేయిగా ఉన్నప్పటికీ
నేడు ప్రభు ఈ శత్రువును నీ చేతికి అప్పగించెను, ఇతనిని ఒక్క ఈటతో పోటుతో నేలకు గుచ్చివేయవచ్చును అనెను. కానీ దావీదు చెప్పిన మాటలు చూడండి, అభిషయితో సౌలును చంపవలదు, ప్రభు అభిషక్తుని మీద చేయి చేసుకునచో పాపము చుట్టుకొనదా. సమూవేలు ఎంతగా ప్రయత్నించి దావీదును చంపవాలని తలంచినను దావీదు మాత్రం శత్రువుని సైతం చంపే అవకాశం 100% ఉన్నప్పటికీ దావీదు ఆ మెట్టు తీసుకోలేదు, ఆ బాటలో పయనించలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విషయాన్ని 2వ పట్టణంలో భక్త పౌలుడు కొరింతీయులకు రాస్తూ, మనం ఈ లోకంలో జీవిస్తూ ప్రేమతో జీవించాలి, మనకు సహాయం చేసే వారికే సహాయం చేయాలి, మనం ఇతరులకు ఏమైనా చేస్తే వారి నుండి మనకు ఏదైనా వస్తుందనే ఆశిస్తూనే ఉండాలి అనే పద్ధతిని అనే ధోరణిని పాటించకుండా శత్రువులను సైతం ఎలా ప్రేమించాలి. అలా ప్రేమించాలంటే భక్త పౌలుడు చెప్పినట్లు మొదటి మానవుడు ఆదాము సుమాత్రకును పోలి జీవించినట్లయితే మనం శత్రువులను ప్రేమించలేము. చూడండి వాక్యం చెబుతుంది, మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడెను, కాని చివరి ఆదామైన క్రీస్తు ప్రభు ప్రాణప్రదాతయగు ఆత్మ. మొదటి ఆదాము ఓన్లీ శరీరము, కేవలం దేహము, కానీ క్రీస్తు అనే చివరి ఆదాము సజీవుడగు ప్రాణప్రదాతయగు ఆత్మ. అందుకే అష్టభాగ్యాలను పాటించాలంటే మన నైపుణ్యతలు, మన ధనదాసులు, మన ఆస్తులు, ఐశ్వర్యం సరిపోవు. మన అష్టభాగ్యాలు నిండుగా పాటించాలంటే క్రీస్తు చివరి ఆదాము మనకు ప్రసాదించడు, ఆ ప్రాణాన్ని నిండుగా పొందుకోవాలి. మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు. మనం ఈ లోకంలో జీవించినప్పుడు దేహంతో జీవించాం, మనం గాలి పీలుస్తున్నాం, కానీ క్రైస్తవ విశ్వాసంలో మన బాప్తిస్మం ద్వారా ప్రవేశించినప్పుడు మనలో స్వయాన క్రీస్తు ప్రభు ఆత్మ ప్రవేశించింది. అట్టి ఆత్మ మనల్ని ఏం చేస్తుంది, 2వ ఆదాము దివి నుండి వచ్చెను భువికి సంబంధించిన విషయంలో మాత్రమే కాకుండా మనం క్రీస్తుతో, క్రీస్తు మనకు చూపిన ప్రేమతో శత్రువులను సైతము ప్రేమించమని మనకు పంచిన ఆహ్వానాన్ని జీవించినట్లయితే మనం ఎలా జీవిస్తాం. దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వానిని పోలియుందురు. మొదటి ఆదాము ద్వారా మనం మన యొక్క మానవాన్ని, మానవత్వాన్ని, మన యొక్క సృష్టి మనుగడను కొనసాగిస్తూ మనందరం జన్మించాం. కానీ 2వ ఆదాము చివరి ఆదామైన క్రీస్తు ద్వారా కేవలం దేహముతోనే మాత్రమే జీవించకుండా ఆత్మ ప్రదాతయగు క్రీస్తు ప్రసాదించెడు ఆ అత్యున్నత ప్రేమ ద్వారా జీవించాలని భక్త పౌలుడు మనకు 2వ పట్టణంలో బోధిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సువిశేష పట్టణంలో మనం ఆలకించినట్లు క్రీస్తు ప్రభు ఒక మేనిఫెస్టోని మనకు ప్రసాదిస్తూ మనం ఇతరులకు చేసే సహాయం మనకేమైనా లాభముందా అని మాత్రమే ఆశించకుండా శత్రువులను సైతము ప్రేమించే ప్రేమను మనం జీవించాలని మనకు బోధిస్తూ మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. మన కథోలిక విశ్వాసంలో ప్రేమను 3 స్టేజీలుగా వర్ణించవచ్చు. మొదటిది ఈరోస్ అంటారు గ్రీకు భాషలో, అంటే మానవుల మధ్య, మరి ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ ఈరోస్. నేను ఇతరులకు ఆకర్షింపబడతాను, ఇతరులు నాకు ఆకర్షింపబడుదురు. ఈరోస్ కేవలం దేహ సంబంధమైన ప్రేమ. 2వ మెట్టు ఫీలియా గ్రీకు భాషలో, అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. నా స్నేహితుల కొరకు నేను ఏమైనా చేయగలను. 3వది గ్రీకు భాషలో అగాపే, అదే మనకు క్రీస్తు శిలువ నుండి చూపిన ప్రేమ. ఆ ప్రేమను మనం మనల్ని ప్రేమించే వారికి మాత్రమే కాకుండా శత్రువులకు సైతము పంచగలగాలి. అప్పుడు మనం మన పరలోక తండ్రి వలె కనికరము గలవారై ఉండెదము. అప్పుడు మనను
దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? కుదించి అదిమి పొర్లిపోవు విధముగా. ఈ యొక్క గోల్డెన్ రూల్, ఈ యొక్క బంగారు నియమమును క్రీస్తు మనకు నేడు సువిశేషంలో ప్రసాదిస్తూ మన శత్రువులను ఎలా ప్రేమించాలి. ఈ లోకంలో చూసినట్లయితే మనకు ఎన్నో అవకాశాలు శత్రువులను ప్రేమించడానికి. మనకు తెలియని వారికి సహాయం చేసి ఆ ఉడుతల వలె ఆ మంచిని జస్ట్ కొనసాగించాలి. ఎవరికి చేస్తున్నామా, ఏ చేయితో చేస్తున్నామా, వారి నుండి నాకేమైనా లాభముందా అనే దృక్పథంతో ఉండకుండా ఆ ఉడుతల వలె ఆ విత్తనాలను నాటి మర్చిపోవాలి. మనం మంచిని చేసి మర్చిపో, డూ గుడ్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మంచిని చేసి మర్చిపో, ఏమీ ఆశించకుండా. అలా చేసినప్పుడు క్రీస్తు ప్రభు దేవుని నిండుతనము నుంచి మనకు ఎంతో బలమైన నిండైన వరాలను, పరలోక అనుగ్రహాలను మనకు ప్రసాదిస్తాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యపల్లి పూజలో పాల్గొంచిన మనందరం ఈ యొక్క క్రీస్తు చూపిన అత్యున్నత ప్రేమను, క్రైస్తవ కతోలిక ప్రేమ పరిధిని పెంచుతూ ఆ ప్రేమ అమోఘత్వమును మనం నిండుగా జీవించాలని, శత్రువులను సహితం ప్రేమించాలని, మంచిని చేసి ఏమీ ఆశించకుండా మర్చిపోవాలని, యొక్క విశ్వాస జీవితాన్ని ప్రేమప్రదముగా ఫలప్రదముగా జీవించాలని ఇక